సమాజ కళ్యాణ కార్యాలు చేస్తూ ఉంటారు. మామూలుగా జరుగుతూ ఉండేటువంటి శరీరానికి సంబంధించినటువంటి సేవా కార్యాలు జరుగుతూ ఉంటాయి. చలివేదనలు పెట్టడం, అన్నదానాలు చేయడం, లేదా మనం గుడ్డలు పంచిపెట్టడం, మెడికల్ క్యాంపులు పెట్టడం, మానవులుగా పుట్టినప్పుడు మనం కేవలం దానికి మాత్రమే పరిమితం కాకుండా మనం ఆత్మజ్ఞానాన్ని కూడా పొందవలసి ఉంటుంది. ఆత్మ ఉన్నతికి, స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ దానికి కూడా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మన ఆచార్యులు అందరూ కూడా రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు వీళ్ళందరూ కూడా దీన్ని విశేషంగా ప్రచారం, తర్వాత భగవద్గీతలో కృష్ణుడు కూడా దీన్ని చేస్తాడు. శరీరానికి భగవద్గీతలో శ్లోకం ఉంది, నా సత్వ విద్యతే భావం, నా భావ విద్యతే సత, ఉభయరూప దృష్టంగా స్వామి తత్వదర్శిది. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే, శరీరానికి మనం దాన్ని కాపాడగలిగే లేదు, శరీరానికి మనం సుఖాన్ని ఇచ్చే అవకాశం లేదు. పరిమితులు తర్వాత ఆకలిలో మనం రోగం ముసలితనానికి మనం గురివ్వాల్సి ఉంటుంది. బట్టి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు హన్మనాభ మద్భక్తో మధ్య జీమాం నమస్కృతు మామైవేషది సత్యంతే ప్రతి జాని ప్రియోచితం. భగవంతుడు మనిషిగా పుట్టినవాడు ఈ నాలుగు పనులు చేయమంటున్నాడు ఆయన. మన్మన భవమద్భక్త మధ్యాజి మాం నమస్కృతి. మీరు ఎక్కడ ఉంది, వ్యాపారాల్లో ఉండండి, ఉద్యోగాల్లో ఉండండి, కుటుంబంలో ఉండండి, పట్టణాల్లో ఉండండి, ఎక్కడ కానీ ఈ నాలుగు పనులు చేస్తుంటే మీరు ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతిని పొంది మీకు ఉన్నత సుఖం. మీ జీవితంలో ఈ సిగరెట్లు సార్ ఈ